అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మాత్రం చాలా బాగున్నాము. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రై చేద్దాం చూడండి. ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్ ఆలుగడ్డలు అండి. ఆలుగడ్డలని తీసేయాలి. ఆలుగడ్డలుకున్నది పొట్టు తీసుకున్నాం కదండి, వీటిని మనం ఇలా కట్ చేసుకోవాలి సన్నం. ఇలా ఇలా సన్నం లేయర్ వచ్చేందాక కట్ చేసుకోవాలి సన్నం. దొడ్డు కట్ చేసుకోవద్దు, మరీ సన్నం కట్ చేసుకోవద్దు. కట్ చేసుకున్నాం కదా, దీన్ని సన్నం ఇలా సన్నం పొడుగు కట్ చేసుకోవాలి. సైలెంట్. ఇలా ఒక డబ్బాలు తీసుకొని ఇవన్నీ కట్ చేసుకుని అన్నీ ఇందులో వేసుకోవాలండి. ఇలా వాటర్తోనే ఒక 2-3 times 4 times కడుక్కోవాలి. కడుక్కుంటే దీనికి ఉన్నదంతా వెళ్ళిపోతుంది బృందం. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కొంచెం సేపు ఉండనివ్వాలి. అలా తర్వాత ఒక టవల్లో ఇట్లా వేసుకొని వాటిని మంచిగా పదన లేకుండా తుడుచుకోవాలి. ఫ్రై చేసి స్టవ్ ముట్టించేసి ముక్కుడు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు వీటిని గోలియాలి మంచిగా. నూనె కాగినట్టుంది చూద్దాం మనం. కొన్ని వేద్దాము. చూడండి కొంచెం దూరాలు కావాలి. దీన్ని ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాము. అదు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాము తీసాము వీటిని. ఇప్పుడు మనం గోలించుకుందాం వీటిని. ఎందుకంటే నాకు కొంచెం భయం అండి, ఆయిల్ వస్తే కూడా నూనె చింతాను డైరెక్ట్ వేస్తే కొన్ని.
ఇప్పుడు దూర బోలినాయి కదండి, ఇప్పుడు తీసేస్తున్నా, స్టవ్ పెట్టేసాను. ఇంకా వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఇలా టమాటో కెచప్లో వేసుకొని తినాలి పిల్లలు, చాలా బాగుంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మేము చేసిన వీడియోస్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.